కొత్తగా ఏదైనా ట్రెండ్ మొదలైతే దాన్ని ఫాలో కావడం ఎప్పుడు ప్రతి ఒక్కరికి అలవాటుగా మారింది మన టాలీవుడ్ హీరోలు కూడా కొత్త ఫార్ములాలకు ఎడిక్ట్ అవుతున్నారు అదే పంతాలు సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు వివరాలకు వెళితే కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ కేజీఎఫ్ కేజీఎఫ్ టూ ఈ సిరీస్ సినిమాలు డార్క్ థీమ్తో గనుల నేపథ్యంలో రూపొందినవే ఫస్ట్ పార్ట్ ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్గా విడుదలై ఊహకందని రీతిలో సంచలన విజయాన్ని అందుకుంది ఇందులో హీరో యష్ కార్మికుడిగా రగ్డ్ క్యారెక్టర్లో కనిపించి ఆకట్టుకున్నాడు ఆ తర్వాత వచ్చిన పార్ట్ కూడా బంగారు గ్రహణ నేపథ్యంలో సాగే కథ కావడం కథనాలు హీరో క్యారెక్టర్ ఆసక్తికరంగా ఉండడంతో ఈ సినిమా కూడా ప్రేక్షకులు బ్రమార్థం పట్టారు ఈ రెండు సినిమాలు ప్యాన్ ఇండియా బైడ్గా బ్లాక్ బాస్టర్లుగా నిలవడంతో ఇప్పుడు డార్క్ థీమ్ టాలీవుడ్లో ట్రెండ్గా మారి హీరోలకు సరికొత్త ఫార్ములా అయిపోయింది ఇప్పుడు స్టార్ హీరోలంతా ఇదే డార్క్ థీమ్కి ఎడిక్ట్ అయిపోతున్నారు డార్క్ థీమ్ బ్యాక్డ్రాప్లో సినిమాలు చేస్తున్నారు క్యారెక్టర్ కూడా థీమ్కు తగ్గట్టే రగ్డ్గా డి గ్లామర్గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు అలాంటి కథలకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలిసారి పుష్పలో బ్లాక్ థీమ్తో సాగే క్యారెక్టర్లో ఊరమాస్గా కనిపించి పాన్ ఇండియా హిట్ని దక్కించుకున్నారు బ్లాక్ థీమ్ మేకప్తో ఇప్పుడు పుష్ప టూలోనూ బన్నీ అదే బ్లాక్ థీమ్తో కనిపించబోతున్నాడు ఇటీవలే మరోసారి లుక్ టెస్ట్ని కూడా దర్శకుడు సుకుమార్ నిర్వహించారు కూడా నవంబర్ పదిహేను నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది అనంతరం ఆ తర్వాత ఫస్ట్ లుక్ని విడుదల చేస్తున్నారట ఇక పుష్ప టూ కోసం కూడా బన్నీ అదే డార్క్ థీమ్ని కంటిన్యూ చేస్తున్నాడట అంతేకాకుండా ఇదే డార్క్ థీమ్ని మన న్యాచురల్ స్టార్ నాని కూడా ఫాలో అవుతున్నాడు ఇదే పంతాన్ని అనుసరి అనుసరిస్తూ నేచురల్ స్టార్ నాని దసరా సినిమాలో నటించారు తెలంగాణలోని మొగ్గు గనుల నేపథ్యంలో సాగే సినిమా ఇది ఇందుకోసం బ్లాక్ కలర్ థీమ్తో మేకప్ వేసుకుని నాని గని కార్మికుడిగా మ్యాసి వాతావరణంలో కనిపించబోతున్నాడు ఇటీవల విడుదల చేసిన నాని లుక్ సినిమాపై అంచనాలని భారీగా పెంచేసింది బ్లాక్ కలర్ థీమ్లో బొగ్గు గని కార్మికుడిగా పక్కా లోకల్ యువకుడిగా నాని కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటూ సినిమాపై హైప్ కూడా క్రియేట్ చేసింది అంతేకాకుండా ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ధూమ్ ధామ్ దోస్తాననే పాట కూడా మొత్తం డార్క్ థీమ్లో ఉండడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి ఏదేమైనా ఇప్పుడు బన్నీ పుష్పాటు కోసం ఇదే డార్క్ థీమ్ని మెయింటైన్ చేయబోతుండడంతో సినిమాపై అంచనాలు కూడా ఎక్కువవుతున్నాయి